సమయం అని మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు. ఈ సమయంలో మా తండ్రి గారు దైవజనులు మోకా దావీదు గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధతో విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆయన కృపా సన్నిధికి కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానం చేద్దాం. తలలు వంచండి. మా ప్రేమైన మా తండ్రి, మా దేవ, మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవైనటువంటి దేవుడవు. ఈ దినమందు నీ కృపా సన్నిధిలో నన్ను మమ్ములను మీరు బలపరచండి. నీ సన్నిధికి వచ్చిన నీ ప్రజలతో మీరు మాట్లాడండి. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము దేవుని చిత్తము చేయటం వలన ప్రయోజనము ఏమి అనేటువంటి అంశములో నుండి నేను మీతో కొద్ది నిమిషాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటి యోహానుకు రాసినటువంటి పత్రిక 2:17 దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఈ లేఖన భాగాల్లో మనం చూస్తున్నప్పుడు అపోస్తుడైనటువంటి యోహాను గారు ఈ అద్భుతమైనటువంటి పత్రికలను ఆయన రాశాడు. యోహాను అనేటువంటి భక్తుడు దేవునితో కూడా కలిసి 3.5 సంవత్సరాలు ఆయన ప్రభుతో పరిచర్య చేశాడు. ఈ యోహాను అనేటువంటి భక్తుడు దేవునికి చాలా ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించి 12 మంది శిష్యులలో యోహాను యేసు ప్రభు వారి యొక్క రొమ్మున ఆనుకున్నాడు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. దేవునికి ఎంతో ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఈయన యోహాను సువార్త, ఆ తర్వాత 3 యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం, ఇవన్నీ కూడా రాయటానికి దేవుడు ఆయనను ఎంతగానో వాడుకున్నాడు. ఈ యోహాను అనేటువంటి భక్తుడు మొదటి యోహాను పత్రిక 2:17 చెప్తున్న మాట, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అన్నాడు. ప్రియులరా, యోహాను భక్తుడు చాలా అనుభవంతో ఈ మాటలు చెప్తున్నాడు. లోకమును దాని ఆశయు గతించిపోవును. లోకములో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవపు, డంబం, ఇవి గతించిపోతాయి. కానీ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడు మాత్రము నిరంతరము నిలుచును అనే మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో, దేవుని యొక్క చిత్తములో ఎవరైతే ఉంటారో వారు గతించిపోరు, వారు నిలిచి ఉంటారు, నిత్యత్వంలో వారు ప్రభుతో కూడా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఈ భాగములో
యోహాను భక్తుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము వ్యర్థమైన వాటిని చూస్తూ వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి వ్యర్థమైన వాటిని మనం ప్రేమించినట్లయితే మన ఆత్మీయ జీవితములో మనం నష్టపోతాం. అందము గతించిపోతుంది, శరీరము గతించిపోతుంది, ఈ లోకము దాని ఆశయు గతించిపోతుంది. కానీ దేవుని యొక్క చిత్తం జరిగించేవారు, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చేవారు వారు నిలిచి ఉంటారు అనేటువంటి యొక్క సత్యాన్ని దేవుని యొక్క లేఖనములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి యొక్క మన జీవితంలో మనము దేవుని బిడ్డలారా గతించిపోయేటువంటి యొక్క వాటికి, నశించిపోయేటువంటి వాటికి, క్షీణించిపోయేటువంటి వాటికి, క్షయమైపోయేటువంటి యొక్క వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వటం కాదు. కానీ నిత్యత్వంతో కూడినవి, నీతితో కూడినవి, నిలిచి ఉండేవి, ప్రయోజనకరమైన వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లోకమును దాని ఆశయు గతించిపోతుంది అన్నాడు. అయితే ఈ లోకములో గతించిపోయేవి లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, ఇవి గతించిపోతాయి. ఈ లోక నటన గతించిపోతుంది. కానీ ఎవరైతే ప్రభువును నమ్ముకుని ప్రభు చిత్తములో ఉండి ప్రభు చిత్తం కొరకు జీవిస్తారో వారు ఎల్లప్పుడూ నిలిచి ఉంటారు అనేటువంటి యొక్క సత్యాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు నిత్యుడు, అయితే ప్రభు యొక్క వాక్యము నిత్యత్వానికి కూడింది. అయితే అలాగే ఎవరైతే ఆయన నమ్ముకుని ఆయన కొరకు జీవిస్తారో వారు కూడా నిత్యము నిలిచి ఉంటారు. అంటే ఒకరోజు దేవుని ఎదుట నిలబడి యుగ యుగములు ప్రభుతో ఉంటారు అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రియులారా, మరొక అనుభవాన్ని మనం చూసినట్లయితే ఈ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి యొక్క వారు నిత్యము నిలిచి ఉంటారు అన్నాడు. వారు ప్రభువులో నిలిచి ఉంటారు, ప్రభు సన్నిధిలో నిలిచి ఉంటారు, ప్రభు వాక్యములో నిలిచి ఉంటారు, ప్రభు యొక్క కృపలో వారు నిలిచి ఉంటారు, వారు గతించిపోరు అన్నాడు. రెండవ మాటను మనం చూస్తే, మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారంట దేవుని యొక్క ఉద్దేశములను వాళ్ళు నెరవేర్చేవారుగా ఉంటారు అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడగలము. మనము అపోస్తుల కార్యములు దేవుని బిడ్డలారా 13వ అధ్యాయము 22వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదివినట్లయితే, తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గురించి సాక్ష్యమిచ్చెను. ఈ భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, డాక్టర్ లోకా గారు ఈ అపోస్తుల కార్యములో దావీదు భక్తుని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. ఈ భాగములు మనం చూసినప్పుడు దేవుడు ఏమని పలుకుతున్నాడంటే, అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. ఎవరు అతన్ని తొలగించనంటే, సౌలు అనేటువంటి వ్యక్తిని దేవుడు రాజుగా ఉండకుండా తొలగించాడంట. ఈ బెన్యామీను గోత్రానికి సంబంధించిన సౌలు దేవుని యొక్క చిత్తములో ఉండకుండా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా తన సొంత ఉద్దేశముల ప్రకారంగా, తన సొంత ఆలోచన ప్రకారంగా అతడు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు బెన్యామీను గోత్రములో నుండి మొట్టమొదటి ఏర్పాటు చేస్తున్న రాజుని తొలగించి ఆ స్థానములనంట దేవుడు యెషయా కుమారుడైనటువంటి దావీదును కనుగొని, ఎక్కడ కనుగొన్నాడంటే ఆయన గొర్రెల దొడ్డిలో అతన్ని కనుగొని, ఆ గొర్రెల దొడ్డల నుంచి అతన్ని దేవుడు పిలిపించాడు. దేవుడు అంటున్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నాకిష్టమైన వాడు, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు, నేను చెప్పింది వినేవాడు, తనకంటూ సొంతంగా ఏ నిర్ణయము లేకుండా నా మీద ఆధారపడి నా సన్నిధిలో ఏ విషయమైనా నన్ను అడుక్కోకుండా చేయుడు, అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు. అవును, దేవుడు మనందరికీ యజమానుడు. యజమానుడు చెప్పింది మనము చేసినట్లయితే అది మనకి, మన కుటుంబాలకి, సంఘానికి, సమాజానికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది.
ఇప్పుడు దావీదును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యమిచ్చెను. దావీదును గురించి దేవుడు ఓ మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో ఇలాంటి యొక్క అనుభవం కలిగి మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడే దావీదును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అవునండి, దేవుడు దావీదును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములు నా చిత్తాన్ని నెరవేర్చేవాడు, పరలోకములో ఉన్నటువంటి నా చిత్తాన్ని భూమి మీద ఇతర ద్వారా ఇతర కుటుంబము ద్వారా నేను నెరవేర్చబోతున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు దావీదుని వెరిగిన వాడై సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అవును, ఈరోజు మన గురించి దేవుడు ఎలాంటి యొక్క సాక్ష్యము ఇవ్వగలిగిన స్థితిలో మన ప్రవక్తన, మన భక్తి, మన ఆత్మీయత ఉండాలని దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఎంత గొప్ప సాక్ష్యం అండి, దేవుడే మాట్లాడుతున్నాడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు, నా ఆలోచన, నా చిత్తం, నా పనిని నెరవేర్చేవాడు అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, దైవ సన్నిధిలో ఎలాంటి యొక్క అనుభవంలోనికి మనం రావాలండి. దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారముగా, మన యొక్క మనకి తోచినట్లుగా మనం చేయటం కాదు కానీ, మనము ఎలా పడితే అలా మనము ఆయన పని చేయటం కాదు కానీ, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం భక్తి చేయాలి. నిజంగానండి, దావీదుని గురించి మనం చూస్తే ఒక స్థలానికి వెళ్ళాలి అంటే ప్రభువా నన్ను వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగేవాడండి. ఒకరోజున దేవుని సన్నిధికి వెళ్ళి దావీదు భక్తుడు అడుగుతున్నాడు, ప్రభువా నన్ను ఇదిగో హెబ్రోనికి వెళ్ళమంటావా అన్నాడు. వెళ్ళమన్నాడు. యోధాపట్నానికి వెళ్ళమంటావంటే వెళ్ళమన్నాడు. యోధాపట్నంలో నేను ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే నువ్వు హెబ్రోనికి వెళ్ళు అని దేవుడు మాట్లాడాడు. ఒక ప్రాంతానికి వెళ్ళాలి అంటే అది దేవుని చిత్తమా కాదా తెలుసుకున్నాడు దేవుని బిడ్డరా. కొన్ని సందర్భాలలో అతడు ఒక పని చేసేటప్పుడు ప్రభువా ఈ పని చేయమంటావా వద్దంటావా అని చెప్పి దేవునిని అడిగి దేవుని యొక్క సన్నిధిలో జవాబు పొందుకుని దావీదు భక్తుడు ఆ పని చేయటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో శత్రువులు ఆయన మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు ప్రభువా ఈ యుద్ధానికి నేను వెళ్ళగలిగితే నేను వారిని జయించగలుగుతానా, వారిని నువ్వు నా చేతికి అప్పగిస్తావా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు, వద్దంటే ఆగిపోయాడు. ఎంత గొప్ప దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడో మనం ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. అతడు నా యొక్క ఉద్దేశములను నెరవేర్చేవాడు, దేవుని చిత్తము చేయవాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశములను అతడు నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకేనేమో దేవుని బిడ్డలారా దావీదును గురించి దేవుడు అన్నాడు, నీవు ఇంతగా నా కొరకు నువ్వు జీవించావు కాబట్టి నా కృప నీ బిడ్డలకి ఉంటుందని దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడండి. ఈ రోజున మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని దేవుని బిడ్డలారా మనము నెరవేర్చేవారముగా, అది దేవుని చిత్తమా కాదని గ్రహించుకుని దేవుని కొరకు జీవించవలసిన వారముగా మనం ఉండాలని ఆ ప్రియ ప్రభు ఈ దినమందు మనల్ని కోరుతూ ఉన్నాడండి. ఈ దినమందు దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి. సాక్ష్యమిచ్చాడు దేవుడు. అబ్బా, సాక్ష్యమిచ్చాడండి దేవుడు దావీదును గురించి, ఇతడు నా ఉద్దేశం, ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశము నెరవేర్చునని అతని గురించి దేవుడు సాక్ష్యమిచ్చాను. ఇక్కడ మరొక మాట మీకు జ్ఞాపం చేస్తాను. ఎలీషా అనేటువంటి ఓ దైవజనుడు ఉన్నప్పుడు ఆ దైవజనుడి దగ్గర ఓ గొప్ప దేవుని బిడ్డలారా భక్తి కలిగిన వాడు పనిచేశాడు. ఆయన చనిపోయిన తర్వాత భార్య వచ్చి ఎలీషా గారి దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా నా భర్త నీ శిష్యుడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని ఒక సాక్ష్యం ఇచ్చింది. ఒక సాక్ష్యం, ఇంటిలో సాక్ష్యం, భర్తను గురించి భార్య ఇచ్చింది. దేవుడు దావీదుని గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఓ ఇంటికి ఎలీషా వెళితే ఒక గనురాలు ఇచ్చింది సాక్ష్యం, మన ఇంటికి వచ్చుచు పోచున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు అని. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ లేఖనాల్లో మనం చూసినట్లయితే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఇతడు
నా ఉద్దేశములను నెరవేర్చేవాడయున్నాడు అని చెప్పి దేవునికి మహిమ కలుగును గాక. మరొక విషయాన్ని మన దేవుని యొక్క వాక్యం చూద్దామండి ప్రిలరా. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తం ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా వారు వర్ధల్తారండి, వారు దీవించబడతారు. ఆదికాండము 26వ అధ్యాయములోనికి మనం ఒకసారి వెళ్ళి దేవుని బిడ్డలారా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను. ఈ మాట ఎవరి గురించి వ్రాయబడిందంటే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును గురించి ఈ మాట వాడబడింది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇస్సాకు అనేటువంటి ఈ దైవజనుడు, ఈ భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి గెరారు అనేటువంటి ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు తన తండ్రి కాలముల వచ్చిన కరువు కాకుండా ఇతని కాలంలో కూడా ఒక కరువు వచ్చినప్పుడు ఆ ప్రాంతం వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. అది అతని యొక్క సొంత ఉద్దేశం, ఆలోచన. ఇస్సాకు దేవుని దగ్గరికి వెళ్ళి అడగల, ప్రభా కరువు వచ్చింది, మరి నీ చిత్తం ఏమిటి, నీ ఉద్దేశం నా పట్ల ఏంటి, నా కుటుంబం పట్ల నీ ఉద్దేశం ఏమిటి నాయనా, ఇంత కరువు వచ్చింది, మరి నేను నా కుటుంబము పనివారు పశువులు చాలా ఇబ్బంది పడుతున్నాం, నీ చిత్తం ఏంటి అని ఫస్ట్ అడగకుండా అతడు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, రాజా మా నాన్నగారు నీకు బాగా పరిచయం కదా, మా నాన్నగారు భక్తి కలిగిన వాడే కదా, రాజా కాస్త నేను వేరే ప్రాంతానికి వెళ్ళటానికి అనుమతిస్తారా అన్నప్పుడు రాజుగారు, మీ నాన్నగారు ప్రవక్త, మీ నాన్నగారు దేవునికి సేవకుడు, మీ నాన్నగారు దేవుని యొక్క దాసుడు, మీ నాన్నగారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి, గనుక మీ నాన్నగారిని బట్టి ఈ ప్రాంతం ఎక్కడ ఉన్నా నాకు అభ్యంతరం లేదు అని చెప్పినప్పుడు అమ్మయ్యా అనుకుని వచ్చాడు ఇస్సాకు. రాగానే ప్రభు తన స్వరం ద్వారా మాట్లాడటం ప్రారంభించాడు. ఇస్సాకు రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగావు కానీ నా దగ్గరకు వచ్చి అడిగావా, నీ కుటుంబం గురించి ఈ కరువులో నన్ను ఏం చేయమంటావని నన్ను అడిగావా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొన్నను, నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువో ఉండదు కదా, నీ కొరత తీర్చేవాడు నేనే, నీ ఎక్కడ తీర్చేవాడును నేనే, నీ సమస్య నుంచి విడిపించేవాడును నేనే, కరువులో నిన్ను సజీవుడిగా పోషించేవాడును నేనే, నా దగ్గర విచారణ చేయకుండా నువ్వు అక్కడికి వెళ్తావా అని దేవుడు ఏమన్నాడో తెలుసా అండి. ఓ మాట, ఒక మంచి మాట చెప్తాడండి 6వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటాడంటే, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియములను గైకున్నాడు నీ తండ్రి అని చెప్తున్నాడు దేవుడు. నీ తండ్రి నా మాట విన్నాడు, నీ తండ్రి నా మాటకి విధేయత చూపించాడు, నీ తండ్రి నా సన్నిధిలో అడిగాడు, ఇప్పుడు నువ్వు అడుకోకుండా వెళ్ళి ఆలోచించుకో అని మాట్లాడినప్పుడు ఇస్సాక్కి అర్థమైంది, నేను ఈ ప్రాంతా నుంచి మరొక ప్రాంతం వెళ్ళటం దేవుని యొక్క చిత్తం కాదు అని గ్రహించి, ప్రభువా నీ చిత్తం కోసం నేను ఇప్పుడు కనిపెడతాను, నన్ను క్షమించమని చెప్పి ఇస్సాకు దేవుని యొక్క చిత్తం కోసం కనిపెట్టినప్పుడు దేవుడు అన్నాడు, ఈ కరువులో నీవు విత్తనాలు చల్లమన్నాడు. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా అతడు కరువులో విత్తనాలు చల్లాడండి. ఆకాశాన్ని చూచి మబ్బులు చూచి అతడు విత్తనాలు చల్లల, దీవనకరమైన వర్షమును ఇవ్వగలిగినటువంటి దేవుని యందు విశ్వాసముతో విత్తనాలు చల్లాడు, విత్తనాలు చల్లాడు. ఆ విత్తనాలు చల్లిన తర్వాత అంట దేవుడు అంట దీవనకరమైన వర్షాన్ని కురిపించినప్పుడు ఆ విత్తనాలు దేవుని బిడ్డలారా మొలకెత్తాయి, అవి మొలిసి అవి పెరిగి పంట చేతికొచ్చినప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది 100 అంతలుగా దేవుడు ఆయనకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడంట. ఈరోజు దేవుని యొక్క వాక్యము నాతో మీతో మనందరితో చెప్పేదంటే తెలుసా, దేవుని చిత్త ప్రకారంగా మనం చేయగలిగితే 100 అంతల ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాము. మన జీవితంలో దేవుని చిత్తం ఏదో గ్రహించుకోకుండా మన జీవితంలో మనము కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మనం నష్టపోతున్నాం, ఆర్థికంగా నష్టపోతున్నాం, ఆత్మీయంగా నష్టపోతున్నాం. మనము దేవుని చిత్తాన్ని గుర్తించి దేవుని చిత్తంలో ఉండగలిగితే గనక
ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడండి. నూరంతలో ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్సాకి ఇచ్చాడంట. ఈరోజు మనము నూరంతల ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మనము దేవుని చిత్తానికి లోబడి, ప్రభువా నువ్వు చెప్పింది నేను చేస్తానయ్యా, నీ ఉద్దేశానికి నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను ఏం చేయనయ్యా అని మనం తీర్మానం చేసుకోగలిగితే దేవుడే మనతో ఉండి దేవుడే తన చిత్తముల మనల్ని నడిపించి మనను ఆశీర్వదించి మనను క్రమక్రమముగా అభివృద్ధులకి తీసుకుని వచ్చి మనను మన బిడ్డలను దేవుడు వర్ధలింప చేస్తాడు. ఇస్సాకు క్రమక్రమముగా దేవుని బిడ్డరా అభివృద్ధి పొంది గొప్పవాడయ్యాడు. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారు దేవుని బిడ్డరా నూరంతలు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఇక మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనములో ప్రియులరా దేవుని యొక్క మాటలు చూద్దాం. మొదటిది దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారు నిరంతరము నిలిచి ఉంటారు. రెండవది దేవుని యొక్క చిత్తాన్ని దేవుని బిడ్డలారా చేయవారు దేవుని యొక్క ఉద్దేశాలను భూమి మీద నెరవేరుస్తారు. వారు ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మూడవది దేవుని యొక్క చిత్తం చేయవారు నూరంతల ఆశీర్వాదం పొందుకుని వర్ధిల్లుతారు. నాలుగవది దేవుని యొక్క చిత్తము చేయవారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళి మత్తయి సువార్త 7వ అధ్యాయము మనము 21వ వచనం దేవుని వాక్యం చదువుకుందామండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ప్రియులరా 22వ వచనం కూడా చూస్తే ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రవ్వా ప్రవ్వా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. 23వ వచనం అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అక్రమం చేయవర్లారన్న ఎదురును పోనని వారితో చెప్పుదును. ఈ భాగములో మన ప్రభు అయిన యేసయ్య స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడండి. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసయ్య ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు అని చెప్తున్నాడు యేసయ్య. మనము లోకములో కొన్ని కోట్ల మంది ప్రజలు మనం చూస్తాం. యేసు ప్రభు వారిని ద్వేషించే వ్యక్తి ఎవరు ఉండరండి. కష్టకాలము వచ్చినప్పుడైనా సరే యేసయ్యా మమ్మలను కరుణించవా, యేసయ్యా మమ్మల్ని ఆదుకోవా అనేటువంటి ఒక పదం ఖచ్చితంగా నోటి మీద వస్తుంది. దయామయ కరుణామయ ఆపద్బాంధవ మమ్మల్ని ఆదుకోవా అనే పదం యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి ఒక వారిలో కూడా ఖచ్చితంగా వారి నోటంపడ ప్రభు అనే మాట వస్తుందండి. అయితే ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి వారు పరలోక రాజ్యానికి వెళ్ళరంట. నా తండ్రి చిత్త ప్రకారం చేయవారే పరలోక రాజ్యానికి వస్తారు. ఏంటి తండ్రి చిత్తం అంటే ప్రభువు దగ్గరికి వచ్చి పాపములను ఒప్పుకుని పాపాలు విడిచిపెట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్మం తీసుకుని దేవుని ఆత్మతో నింపబడి దేవుని యొక్క సన్నిధిలో మారు మనసుకు తగిన జీవితం జీవిస్తూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ లోక మాలిన్యానికి దూరంగా ఉండి దేవుని కొరకు దేవుని బిడ్డలారా దినదినము పరిశుద్ధమైన జీవితం జీవించే వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళతారు. అంతే తప్ప ఏదో ఆపత్కాలములో ప్రభువా ప్రభువా అని పిలిచేవారు లేకుంటే గనుక సంవత్సరానికి 2 పర్యాయాలు క్రిస్మస్ లేదా కొత్త సంవత్సరంలో వచ్చి నేను కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చానని చెప్పేవాళ్ళు పరలోకానికి వెళ్ళరు. లేదు ఒకవేళ ప్రభువు నమ్ముకున్నామని చెప్పి లోకానుసారంగా జీవిస్తూ లోకములోనే ఉండిపోయి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ప్రభు సందుకు వచ్చి ఏదో కానికేసి వెళితే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారనేటువంటిది ఇక్కడ చెప్పబడట్లేదు. ఎవరు పరలోకానికి వెళ్తారంటే క్రీస్తు నందుండి జీవించేవారు, క్రీస్తు కొరకు జీవించేవారు, దేవుని కొరకు మాత్రమే బ్రతికేవారు, జీవించేవారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతు నుండి తిరిగి లేచిన వారి కోసం బ్రతికేవారు, సమర్పణ కలిగిన వారు, తమ విశ్వాస జీవితాన్ని కాపాడుకునేవారు, తమ సాక్ష్య జీవితాన్ని కాపాడుకునేవారు,
దేవుని కొరకు నిలబడి నీతియుక్తమైన శ్రమలను అనుభవించేవారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అపొస్తల కార్యములను మనం చూస్తే ఆ దినాలలో భక్తులు ఏమను మాట్లాడతారంటే మనం అనేకమైన శ్రమలను అనుభవించిన తర్వాత దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటారు. దేవుని కొరకు నువ్వు రోషంగా నిలబడాలి, దేవుని కొరకు నువ్వు జీవించాలి, అంతే తప్ప ప్రభువా ప్రభువా అనేటువంటి వాళ్ళు పరలోక రాజ్యంలోనికి రారు అని ఆ ప్రియ ప్రభువార్ తెలియజేశాడు. ఇక్కడ ఇంకో కొంత లిస్ట్ ఇచ్చాడండి. యేసయ్యని కలిగి ఉండు కూడా ప్రవచించేటువంటి వారు లేదా దయ్యాలు వెళ్ళగొట్టిన వారు కూడా అద్భుతాలు చేసిన వారు కూడా ఆయన వాక్యానుసారంగా జీవించకపోతే ఒకరోజు మీరెవరో నాకు తెలియదు అంటాడంట ఆయన. మరి అలాంటప్పుడు నిజంగా మనం ఎంత జాగ్రత్తగా ఈ లోకముల భక్తి చేయాలో మనకి స్పష్టంగా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం చేయాలి. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోమంటే మాకు అప్పుడే వద్దండి అంటారు. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని అనేక మంది తృణీకరిస్తున్నారు ఈనాడు. నువ్వు దేవుని యొక్క సంకల్పాన్ని తృణీకరించొద్దు, దేవుని యొక్క సన్నిధికి దూరం కావద్దు. నువ్వు దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనము జీవించాలనేదే దేవుని యొక్క కోరిక. దేవుని యొక్క చిత్తం ఏమిటో పౌలు గారు ఒక మాట తెలియజేశాడండి. మొదటి తెసలోనికి రాసినటువంటి ఒక పత్రిక 4వ అధ్యాయములో మనం చూసినట్లయితే 3వ వచనములు ఏమంటాడంటే, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం అంటాడండి. మీరు జారత్వానికి దూరంగా ఉండటం దేవుని చిత్తం. పాపానికి దూరంగా, అక్రమానికి దూరంగా, అన్యాయానికి దూరంగా, మోసానికి దూరంగా ఉండండి. 4వ వచనం అంటాడు, మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె, అంటే దేవుని ఎరగని వారి వలె, అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. చెడుకి దూరంగా ఉండి, కామానికి దూరంగా ఉండి మళ్ళీ మనం కాపాడుకున్నటియే దేవుని చిత్తం. తమ్మును తాము కాపాడుకునేవారు ఖచ్చితంగా పరిశుద్ధతలు ఉంటారు, విశ్వాసములు ఉంటారు, నీతులు ఉంటారు, వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఒకరోజు దేవుడు పిలుస్తాడంట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు చిత్తపరచబడిన ఈ పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుందరు కానీ రండి అని ఆ ప్రియ ప్రభు పిలుస్తాడంట. వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నువ్వు దేవుని చిత్తములో ఉండాలని, నేను మీరు మనమందరం దేవుని చిత్తాన్ని జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండి మనం ఏమి చేయలేం, దేవుని సన్నిధికి వ్యతిరేకంగా ఉండి ఏమి చేయలేం. దేవుని చిత్తానికి లోబడదాం, దేవుని యొక్క చిత్తాన్ని జరిగిద్దాం, దేవుని యొక్క చిత్తములో కొనసాగిద్దాం, దేవుని చిత్త ప్రకారంగా పరలోక రాజ్యానికి మళ్ళీ మనం దేవుని బిడ్డరా సిద్ధపరచుకుందాం. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో దేవుని చిత్తం జరిగించే వారు నిరంతరం నిలిచి ఉంటారు. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి వారంట, ఆయన ఉద్దేశములనంట నెరవేరుస్తారంట. దేవుని బిడ్డరా, ఆయన యొక్క చిత్త ప్రకారంగా చేసేటువంటి వారు 100 అంతల ఆశీర్వాదాలు పొందుకుని అభివృద్ధి చెందుతారు. ఆయన చిత్తాన్ని జరిగించేవారు లోక మాలిన్యానికి, చెడుకి, అక్రమానికి, పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, సాక్ష్య జీవితం కలిగి పరలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపామయడానికి వందనాలు. ఈ మంచి దినం కొరకై మీకు స్తోత్రం. ఈరోజు నాయన మీ చిత్తాన్ని జరిగిస్తే ఏమి ప్రయోజనం కలుగుతుందో మీరు మాకు నేర్పించినారు. మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఈ దినమందు నన్ను మమ్మలను మీరు దర్శించండి, బలపరచండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఎవరు ఇంకా కష్టాలలో, నష్టాలలో, బాధల్లో, బంధకాల్లో, చిక్కుల్లో ఉన్నారో వారందరికీ విడుదల ఇచ్చి మేలిచ్చేయండి, కాపాడండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని దీవించండి. ఇంతవరకు తోడుగున్న నీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా అడ్రస్, పాస్టర్ మోకా దావిత్ గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం, సోనో విజన్ ప్రక్క, నూకల్ రామచంద్రరావు వీధి, పటమట, విజయవాడ.